సార్ ఒక నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ముఖ్య ఒక నిమిషం సార్ ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ సీఎం గారు నిజానికి నేను నేను సభను తప్పుదో పట్టించలేదు గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏంటంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి నేను అఫ్ కోర్స్ వాళ్ళు తప్పనను కొత్త కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి నేను తప్ప అనట్లేదు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడు దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్కే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సత్యదూరమైంది నంబర్ వన్ నంబర్ టూ నేను అంచనాలు అనలేదు లేదు ఖర్చు పెట్టిందే ఎనభై ఎనభై మూడు వేల కోట్లు దాటకపోతే లక్ష రూపాయల అవినీతి జరిగిందని గత లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను ఖర్చు పెట్టింది అన్నారు దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు సో నీళ్ళ విషయంలో మా పాలసీ ఏందో మూడేళ్ళు ప్రభుత్వం చూసి ప్రజలు చూశారు మేము మంచినీళ్ళు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా మిషన్ భాగీరత పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పీ కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్ ల్యాండ్ ఎక్విజేషన్కు కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజేషన్కు కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమి కేటాయించిన నిమ్స్ లో భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి విల్ గివ్ ఇట్ బ్యాక్ టు